ఆవేనెల రాత్రి 6వ భాగం. 5వ భాగంలో ఏదేది జరగరాదని, తన వ్యక్తిత్వానికి విరుద్ధమని అమితంగా భయపడి బాధపడే సంఘటన జరిగిపోతుంది యోగీంద్ర జీవితంలో. అది యోగీంద్ర రవళి మధ్య. అది కూడా నవీన్ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నప్పుడు. ఈ వంకతో రవళి ఇక ఊరు వెళ్ళే ఆలోచన మానుకుంటుంది. కథ కొనసాగుతుంది. సమస్య కొలిక్స్తోనే అయితే ఏదోలా నెట్టుకొచ్చేవాడే, కానీ హాస్పిటల్లో ఉన్న నవీన కూడా కనిపెట్టేసింది. 1-2 సార్లు అడిగింది కూడా. నేను కోలుకోలేని పరిస్థితిలో మెయింటైన్ చేయాల్సిన సీరియస్నెస్ కోలుకుంటుండగా మొదలెట్టారేం? నవీన ప్రశ్న అతన్ని ఎంత ఆందోళన పరిచింది అంటే, పక్కనే ఉన్న రవళిని ఓ మారు చూసి తల తిప్పుకున్నాడు. రవళి వెంటనే జోక్యం చేసుకుంది, బహుశా ఆఫీస్ టెన్షన్ అనుకుంటా. గాడిది గుడ్డేం కాదు అంది నవీన నవ్వుతూ. వీళ్ళ ఆఫీస్లో అంత సీరియస్గా పనిచేస్తే పబ్లిక్ సెక్టార్స్ నష్టాల్లో ఎందుకు కూరుకుపోతాయి? బహుశా నీకోసం బెంగ పెట్టుకున్నారేమో నవీన అంది రవళి మళ్ళీ. ఆ సంఘటన తర్వాత రవళి ఆఫీస్కి వెళ్ళలేదు. వారం రోజులు సెలవులోనే ఉంది. దానికి కారణం నవీనని జనరల్ వార్డులోని గదికి షిఫ్ట్ చేయడం. దాంతో రవళి పగలు రాత్రి నవీనతో పాటు ఉండే అవకాశం ఏర్పడింది. ఒకవేళ రవళి పూర్వంలో రాత్రిపూట ఇంటి దగ్గరే ఉండి ఉంటే పరిస్థితి ఏమయ్యేదో. కానీ రవళి తనంతట తానుగా అలాంటి అవకాశం కోరినట్టు నవీనతో పాటే పడుకుంటోంది. పగటిపూట వంట చేయడానికి, స్నానం చేయడానికి తప్ప అసలు ఇంటికి రావడం లేదు. రవళి చాలా మారినట్టు నవీన గమనించలేదు, కానీ యోగి బాగా గుర్తించాడు. మొన్నటిదాకా ముభావంగా ఉండే రవళి అతనిలా గిల్టీనెస్తో నలిగిపోవడం లేదు. ఉత్సాహంగా మాట్లాడుతోంది. అవసరమైనప్పుడు 1-6 జోక్స్ వేసి నవీనని నవ్వించడానికి ప్రయత్నిస్తోంది. నవీనని ఇక మరుసటి రోజు డిశ్చార్జ్ చేస్తారు అనగా యోగి సాయంకాలం ఇంటికి వచ్చాడు ఆఫీస్ నుంచి. అప్పటికే వంట చేసి హాట్ క్యారియర్తో రెడీగా ఉన్న రవళి వెళ్దామా అంది అతనితో. అతను మొహమాటంగా తలూపాడు. అక్కడికి మీ శీలమే ఎవరు అపహరించినట్టు మొహమాల పెట్టకండి, నవీనకి జవాబు చెప్పలేకపోతున్నాను అంది రవళి చిరుకోపంతో. అవును యోగీంద్ర, ప్రతి రాత్రి నవీన నా ప్రాణాలు తీస్తోంది. ఆయన ఎందుకు అలా ఉన్నారంటూ ఎన్ని అబద్ధాలు చెప్పను, నిజం చెప్పేయాల్సింది ఠక్కున అన్నాడు అతను. ఆమె ఇంత విచిత్రంగా మాట్లాడుతుంటే ఉక్రోషంగా ఉంది. అవును రవళి, జరిగిందంతా చెప్తే మీకు అబద్ధాలు మాట్లాడాల్సిన అగత్యం ఉండేది కాదుగా. నిజమే, నాకు ఆలోచనే రాలేదు, అయినా అస్థిమితంగా నలిగిపోతూ అన్నాడు. అంత జరిగాక మామూలుగా ఎలా ఉండగలను? అలాంటి సమస్య రావాల్సింది నాకు యోగి, ఎందుకంటే ఆడదాన్ని కాబట్టి. అరిటాకు సూత్రం వర్తించేది నాకు కాబట్టి. అసలు మీరేం మనిషో నాకు అర్థం కావడం లేదు. ఆమె ఎందుకంత రియాక్ట్ అవుతోంది? అంతా జరిగిపోయాక ఇప్పుడు అలా మీరు మొహం తేరేసినంత మాత్రాన నేను పోగొట్టుకున్నది తిరిగి రాదుగా, ఎందుకంత కుమిలిపోతున్నారు? అది కాదు రవళి, యోగి మళ్ళీ నాకు అవకాశం వస్తుందో రాదో నాకు తెలియదు కాబట్టి ఇప్పుడు అర్జెంటుగా మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. తనకి ఇక మాట్లాడే అవకాశం ఇవ్వలేదామె. మీరలా ఘోరం జరిగినట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తే అది నాకు బాధగా ఉంటుంది. ఎస్, అక్కడికి నేనే మీ శీలాన్ని దోచుకున్నట్టు నాకు అనిపిస్తుంది. జరిగింది ఇద్దరి మూలంగా, పైగా నా అంగీకారం కన్నా మీ జోక్యం లేకపోతే పూర్తి కాని ప్రక్రియ అది. ఇలా పచ్చిగా మాట్లాడుతున్నందుకు మన్నించండి. కనీసం మనిద్దరి ఆమోదంతో నాకు స్మృతి దక్కిందన్న ఆనందాన్నైనా నాకు మిగల్చండి ప్లీజ్. మౌనంగా ఉండిపోయాడు అతను. ఆమె ఏం చెప్పిందా అని ఓమారు మననం చేసుకున్నాడు. జరిగింది జరగకూడనిది అయినా ఇద్దరి కోఆపరేషన్తో పూర్తయిన చర్యగా అంటుంది. తను తప్పు చేసిన ఫీలింగ్తో జీవితాంతం కుమిలిపోకూడదు అనుకుంటే ఇద్దరు కోరి పంచుకున్న అనుభవంలా ఆలోచించమంటుంది. అదేనా? అయినా అదెలా సాధ్యం? నవీనకి తనే కాదు స్నేహితురాలుగా రవళి కూడా ద్రోహం చేసిందిగా. కోల్పోయిన దాంపత్య జీవితపు విషాదాన్ని మర్చిపోవటానికి ఆమెకిదో సంతృప్తినిచ్చే దివ్యౌషధం కావచ్చు. మరి తనకో? బాధాకరమైన సంఘటనే కదూ, ఎలా ఉండగలడు మామూలుగా? అసలు పొరపాటు జరిగింది నీ మూలంగానే, లోపల నుంచి ఎవరు అరిచినట్లయింది. దాని పేరు అంతరాత్మో. నిన్నటిదాకా గూడు కట్టుకుని బ్రతికిన నిజాయితీయో అతనికి తెలీదు, కానీ తప్పంతా అతడిది అన్నట్టు ఘోషిస్తోంది. అసలు తనెంతవరకు బాధ్యుడు? తనలో నవీనకి ద్రోహం చేయగల సమర్థతే లేనినాడు రవళి నగ్నంగా తన ముందు నిలబడితే మాత్రం అంగీకరించేవాడా? ఒకవేళ అణువంత స్పందించినా కానీ ఆమెను ఒడిలోకి లాక్కోగలిగేవాడేమో కానీ ఆమె స్పర్శానుభూతి కోసం తప్పించిపోతున్నట్టు తనని తాను మర్చిపోయేవాడా? అసలు ప్రారంభం ఎక్కడ జరిగినా రవళి అన్నట్టు పూర్తయ్యేది మగాడితోనేగా. అక్కడికి రవళిదే నేరమన్నట్టు మాట్లాడడం ఎంతవరకు న్యాయం? ఇంకా తను అదృష్టవంతుడు, జరిగిన దానికి మరోలా ఆలోచించి తన దాంపత్య జీవితం చిన్నభిన్నం కాకుండా కాపాడింది. మనసు అట్టడుగు పొరల్లో ఎక్కడో రవళి ఆలోచనలే
న్యాయం అనిపించడంతో బయలుదేరదామా అన్నాడు మోహానికి తాత్కాలికంగా నవ్వు పులుముకొని. గుడ్ అంది రవళి. ఆ ఎక్స్ప్రెషన్ హాస్పిటల్కి వెళ్ళి నవీనని కలుసుకునేదాకా మెయింటైన్ చేయండి. నవీనా ఆనందిస్తుంది. నీకు ఆనందంగా ఉండదా? టక్కున అడిగాడు ఏకవచనంతో. నటనే అయితే నాకు ఆనందాన్ని ఎలా ఇస్తుంది? చెళ్ళుమనిపించింది రవళి జవాబు. మరో 15 నిమిషాల్లో హాస్పిటల్లో అడుగుపెట్టారు ఇద్దరు. ఎందుకో నవీన ముఖంలో ప్రసన్నత లేదు మునుపటిలా. రెప్పలార్పకుండా చూస్తోంది యోగిని. ఏదైనా నిక్కచ్చిగా అడగగలిగే ధైర్యం ఉన్న నవీన కళ్లల్లోని ఎరుపు జీరల్ని చూసి యోగి మాత్రమే కాదు రవళికి కంగారు పుట్టింది. ముందుగా ఏమైంది? నవీన గుర్తుపట్టిందా? లేకపోతే ఎవరన్నా చెప్పారా? చెప్పటానికైనా ఎవరికి తెలుసని? మీరు సామాన్యులు కారు అంది నవీన క్రోధావేశాలతో యోగిని చూస్తూ. ఇంతకాలం తన మొహం ఎందుకలా ఉందని అడిగిన నవీనని ఇంప్రెస్ చేయడం కోసం ఉత్సాహాన్ని మేకప్లా అద్దుకొని వచ్చిన అతను కంపించిపోయాడు. నా మీద ఒట్టేసి చెప్పండి, యోగీంద్ర చేయి పట్టుకుంది నవీన. నాతో మీరు నిజాయితీగానే కాపురం చేస్తున్నారా? ముందు జోక్యం చేసుకుంది రవళి. ఏమైందే నవీన? నేను అడుగుతోంది మిమ్మల్ని, యోగీంద్రం చూస్తూ అంది. అసలేం జరిగింది? 10 లిప్తల పాటు గుండెలార్చని విరామం. ఇందాక రాజ్యం వచ్చి వెళ్ళింది అంది నవీన. ఏం అర్థం కావడం లేదా? రాజ్యం అంటే మీ సుధాకర్ భార్య. ఉండబట్టలేక అడిగేశాను ఆవిడ భర్త గురించి. అప్పుడేమందో తెలుసా? సజన అనే అబ్బాయికి సుధాకర్ ట్రీట్మెంట్ ఇప్పించలేదట. మీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్తో సుధాకర్ గారికి బాగా స్నేహంగా ఉండడం నిజమే, కానీ ఆ సజన కూతురు కెనడా మొగుడు చావడాలు నిజం కావట. ఎందుకంటే అబద్ధం అరిచాడు కంగారుగా. ఏది, మీరు చెప్పిన కట్టుకథ? లేకపోతే మీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి అసలు కూతురే లేకపోవడమా? ఆయనకి కూతురుంది నవీన. కూతురు లేనిది మరో అసిస్టెంట్ జనరల్ మేనేజర్కి. ఛీ, నోర్మూయండి. నమ్మవేం? నమ్ముతాను. ఎప్పుడో తెలుసా, మీ సజనా కథ నిజమని నిరూపిస్తే ఏం సిద్ధమేనా? ఇప్పుడే బయలుదేరదాం అన్నట్టు నవీన బెడ్ మీంచి పైకి లేచింది. రవళి వారించబోయింది. ఎవరెలా పోతే మనకెందుకే నవీన? సమస్య సుధాకర్ గారి భార్యది. అయితే నువ్వెందుకు రియాక్ట్ అవుతావు? అది కాదు రవళి, ఆమె కళ్ళ నుంచి జలజల నీళ్లు రాలాయి. సమస్య నాదా లేక రాజ్యానిదాని కాదు, నా భర్త నిజాయితీకి సంబంధించింది. నీకు తెలియదు రవళి, ఈ పెద్ద మనిషిని నేనెంత గుడ్డిగా నమ్మానో తెలుసా? వట్టి పిచ్చిమొద్దు అనుకునేదాన్ని. అసలు అందరి భార్యలు అంత అదృష్టవంతులైతే ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్లకి సమస్యలు ఉండవని అనుకోవడమే కాక అందరికీ చెప్పేదాన్ని కూడా. అలాంటిది ఈరోజుతో నా నమ్మకాన్ని పూర్తిగా నాశనం చేసేశారు ఆయన. అసలు ఎవరి గురించి అబద్ధం చెప్పాల్సిన అగత్యం ఆయనకేంటి? ఎందుకు చెబుతున్నట్టు? ఆ లెక్కన ఈయన క్యారెక్టర్ గురించి నేనేమనుకోవాలి? నీరసంగా ఆమె కంపించిపోతుంటే రవళి లాలన్గా దగ్గరకు తీసుకుంది. తన ఫ్రెండ్ గురించి నువ్వెక్కడ చీప్గా అనుకుంటావో అని అబద్ధం చెప్పుంటారు నవీన. నేను చీప్గా అనుకుంటే నష్టమేమిటి రవళి? అసలు ఆ సుధాకర్ అనే మనిషి నాకేమవుతాడని? అది కాదే, సంబంధించిన మనిషి గురించే ఇంత చేయగలన ఈ మగాడు మా ఇద్దరికి చెందిన విషయాల్లో నిజం చెప్తారని గ్యారంటీ ఏమిటి? చివరి వాక్యం రవళిని ఉలిక్కిపడేటట్టు చేసింది. బాధగా తలవంచుకున్నాడు యోగి. పెళ్ళైన తర్వాత ఇలాంటి సన్నివేశాన్ని ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. నిజమే, రవళి చెప్పినట్టు సుధాకర్ గురించి నవీన చెడుగా అనుకోకూడదని అబద్ధం చెప్పాడు. అది ఈరోజు ఇలా మలుపు తిరిగింది. అలా చెప్పడం ఎంత పొరపాటో అర్థం కావడం ఒక్కటే కాదు, రవళితో తనకున్న సంబంధం గురించి తెలిస్తే మరేమవుతుందో అన్న ఆందోళన కూడా అతన్ని కుదిపేసింది. యోగి చాలాసేపటి దాకా తేరుకోలేదు. అతను సరే నవీన, చాలా రోజుల పాటు ఈ షాక్ నుంచి కోలుకోరు, అది ఆమె మనస్తత్వం. ఒక్క నవీన మాత్రమే కాదు, భర్తను త్రికరణశుద్ధిగా ప్రేమిస్తూ తను అంత ప్రేమను పొందగలుగుతుందని భావించే ఏ ఆడపిల్ల అయినా ఇలాగే రియాక్ట్ అవుతుంది. ఆ రాత్రి నవీనని ఇక సమీపించలేకపోయాడు యోగీంద్ర. నవీన భోంచేయకుండా పడుకోవటాన్ని గమనించిన వెళ్ళి అడగలేకపోయాడు. రవళి సమీపంలో లేకపోతే ప్రాధేయపడో పాశ్చాత్తాపపడో ఆమెను ఒప్పించగలిగేవాడేమో, కానీ ఇప్పుడు అవకాశం లేదు. ఆ తర్వాత ఎడమొహం పెడమొహంగా ఉన్న నవీనకి గిల్టీగా తలంచుకు తిరిగే యోగికి మధ్య రవళి వారధిగా మారింది. 1-2 రోజులు కాదు, నవీన హాస్పిటల్ నుంచి తిరిగి వచ్చిన 10 రోజుల దాకా. ఎంతకాలం ఇలా? ఓ రోజు ఉదయం లేవగానే భర్త బ్రేక్ఫాస్ట్ గురించి పట్టించుకొని నవీనని నిలదీసింది రవళి. చెప్పలేను రవళి, బహుశా మనసుకైన గాయం ఇప్పుడిప్పుడే చెరిగిపోదు, అది చెరిగేదాకా నేను ఆయనతో మామూలుగా ఉండలేను. రవళి దిక్కులు చూసింది. యోగీంద్ర బాత్రూంలో ఉన్నాడు, పాపం టవల్ కావాల్సి వచ్చిందేమో. సోప్ అవసరమైనా తననే అడుగుతున్నాడు తప్ప నవీనని సమీపించలేకపోతున్నాడు. 10 రోజులుగా ఇదే వరుస. కూడని సంఘటన జరిగిన తర్వాత ఏ మగాడి ముందుకు రావడానికి ఆడపిల్ల జంకుతుందో సరిగ్గా అదే వ్యక్తికి తను భార్యలా అన్ని చేసుకుపోతోంది రవళి.
మనసులో అతనికి ఏ భావం ఉందో తెలియదు, కానీ కనీసం అతని కోపమైన రవళితోనే మాట్లాడాల్సి వస్తుంది అతనికి. ఒకవేళ ఇంట్లో మూడో మనిషి లేకపోతే ఏం చేసేదానివే అంది రవళి నవీనతో. అప్పుడు కూడా ఇలాగే ఉండేవాళ్ళం. భోజనం వంట చేసి డైనింగ్ టేబుల్ మీద ఉంచేదాన్ని, అవసరమైతే ఆయనే తింటారని దూరంగా కూర్చునేదాన్ని. మరీ అంత మొండితనం పనికిరాదు నవీన. ఇది మొండితనం కాదు రవళి, మోసగాడనిపించే భర్తకి ఇవ్వాల్సిన ట్రీట్మెంట్. చాలా చిన్న ఇష్యూని పెద్దదిగా ఆలోచిస్తున్నావు. రేపు మరో పెద్ద ఇష్యూ జరగకూడదంటే ఇలాగే ప్రవర్తించాలి రవళి. రవళి నిర్వేదంగా నవ్వేసింది. ఎందుకు నవ్వుతున్నావు? నా గతం గుర్తుకొచ్చి రవళి నిజాయితీగా చెప్పింది. మరకల్లాంటి అప్పటి క్రీనీడని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇక్కడికి రాకపోయి ఉంటే ఓ దురదృష్టవంతురాలనని సరిపెట్టుకునేదాన్ని. కానీ ఇక్కడికి వచ్చాక నేనెంత దురదృష్టవంతురాలనో, ఎలాంటి జుగుప్సాకరమైన వాతావరణంలో బతికానో మరింత స్పష్టంగా అర్థమైంది నవీన. నిజం, ఈ మాత్రం దానికే నువ్వు ఇంత రియాక్ట్ అవుతున్నావు. నా భర్త నా కళ్ళ ముందే ఓ ఆడదాన్ని తెచ్చుకుని బెడ్రూమ్లో ఉంటే స్టాప్ ఇట్ రవళి, అసహనంగా అంది నవీన. నీచమైన నీ అనుభవాలు ఏ ఆడదానికి కూడదు. నీ నిస్సహాయతని ఇంకెప్పుడూ చెప్పకు. అసలు నువ్వు కాబట్టి సరిపోయింది, నేనే కాదే. కొద్దిపాటి ఆత్మాభిమానం గల ఏ ఆడపిల్లైనా నీ స్థానంలో నిలబడి ఉంటే ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా నలుగురికి పట్టించేది. అప్పుడు నవ్వుల పాలయ్యేది ఆడదాని జీవితమేగా. అలా అని జీవితాంతం ఏడుస్తూ కూర్చుంటామా? అయినా ఎవరే ఆ నవ్వేవాళ్ళు? నైతిక విలువలు లేనివాళ్ళు. ఆటవిక వ్యవస్థలో బ్రతికే మనుషులేగా. లోకమంతా ఉన్నది ఆ వర్గం ఒక్కటే కాదు రవళి. పశువుల బ్రతికే మగాళ్ళని నిలదీసేవాళ్ళు ఉన్నారు. సమస్యని అర్థం చేసుకుని సానుభూతిగా ఆడదానికి సహకరించేవాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆడది ధైర్యం చేయాలి, అంతే. కానీ చాలామంది అలా ధైర్యం చేయరు, ఎందుకంటే ఆ తర్వాత ఎలా బ్రతకాలో అన్న భయం. బ్రతికినంతకాలం భర్త నీడని తప్ప బ్రతకలేమని భావించే పిరికితనం. ఉదాహరణకి నీ సంగతి తీసుకో. చావాలనుకున్నావు, చీవాట్లు వేసి నిన్ను ఆ మగధీరుడి నుంచి దూరం చేసి ఇలా లాక్కొచ్చాను. నువ్వు ఇప్పుడు ఆనందంగా లేవు? రవళి నిశ్శబ్దంగా చూసింది. అసలు ఆనందం అంటే ఏమిటే అని అడగాలనిపించింది. తిండి బట్ట అనేవి ప్రాథమిక అవసరాలే అనడానికి అభ్యంతరం లేదు, కానీ ఆ తర్వాత నా గమ్యం ఏమిటి అని నిలదీయాలనిపించింది. కానీ ఎలా అడగగలదు? చావకుండా బ్రతకడానికి తిండి పెట్టగలను, కానీ మానసికంగా శారీరకమైన ఆనందాలకి ఓ మగాడిని ఎక్కడ చూడనే అంటే. అయినా ఈ మధ్య తను తరచూ ఇలా ఆలోచిస్తుందేమిటి అనుకుంది రవళి. డ్రెస్ చేసుకుని బయటకు వచ్చిన యోగేంద్ర నిశ్శబ్దంగా డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని బుద్ధిగా టిఫిన్ చేస్తుంటే నవీనని బెడ్రూమ్లోకి లాక్కుపోయింది రవళి. పాపం కదే నవీన, జాలేయడం లేదు. కొంతకాలం అలా బాధపడిని రవళి, దేనికైనా పట్టు విడుపులుండాలి. దయ ఉంచి నన్ను ఇబ్బంది పెట్టకు అంది నవీన ఖచ్చితంగా. నువ్వెన్ని చెప్పు, ఆయన్ని నేను క్షమించలేను. రవళిలోని ఆడతనం నిద్రలేచిన క్షణమది. నిక్షిప్తంగా అదిమిపెట్టిన అసూయ లిప్తలో నవీనపై ద్వేషంగా మారింది. అనుకూలుడు సాత్వికుడు అయినందుకేగా తను నచ్చ చెప్పినా వినకుండా ఈ ఉపన్యాసాలు ఇస్తున్నది. అందినవాడు అందరికన్నా చాలా గొప్పవాడు అనుకుని ఈ ఆనందాన్ని అహం చలార్చడానికి యోగేంద్ర ఎందుకు ప్రయత్నించడం లేదు? నవీన మీద ఇష్టమో లేక తనకు అందమైన అనుభవం అందించిన యోగేంద్రపై అభిమానమో ఆమెకే తెలియదు. అక్కస్గా నవ్వుకుంది. ఆఫీస్కి వెళ్తాను అంది యోగేంద్రతో బయలుదేరుతూ. స్కూటర్ వెనుక కూర్చున్న రవళి అతను ఏమన్నా మాట్లాడతాడనుకుంది, కానీ అతడిలో చలనం లేదు. ఆఫీస్ దగ్గర దిగాక ఉక్రోషంగా అడిగింది, పాపం మీ ఆవిడ విషయంలో బాధపడుతున్నట్టున్నారు. యోగి ఎటో చూస్తున్నాడు. తప్పు నవీనది కాదు రవళి, చురుక్కుమంది రవళికి. నవీన మూర్ఖురాలని యోగేంద్ర అని ఉంటే రవళి చాలా ఊరట పొందుండేది. మీరు చేసిన పొరపాటు చాలా స్వల్పం యోగి. ఏం పొరపాటు? సుధాకర్ విషయంలో అబద్ధం చెప్పడమా లేక రవళితో సంబంధం పెట్టుకోవడమా? రెండోది అంటూ ఉండకపోతే మొదటిదాని విషయంలో నవీనని ఏదోలా దారికి తెచ్చుకునేవాడు. ఏంటి ఆలోచిస్తున్నారు? నవీన గురించే. రవళి మనసులో ఆవేశం పెళ్ళుబుకింది. ఈ 10 రోజులుగా తను చేస్తున్న సేవకి ఏదో ఓ రోజైనా కృతజ్ఞతలు తెలియచెప్తాడు అనుకుంటే ఒక్కరోజు కూడా అలాంటి ప్రయత్నం చేయలేదు. పైగా తనను పట్టించుకొని నవీన మూర్ఖత్వాన్ని సమర్థిస్తున్నాడు. ద్వేషం దావానలమై ఆమెను చుట్టుముడుతుంటే వ్యంగ్యంగా అంది రవళి. అయినా భార్యని ఆ మాత్రం దారిలోకి తీసుకురాలేని మిమ్మల్ని చూస్తుంటే జాలిగా ఉంది. నేను దుర్మార్గుడిని అయితే అసలు నవీనని పట్టించుకునేవాడినే కాదు రవళి, కనీసం మొండివాడిని కాను. అయి ఉంటే ఆమెకు నా అవసరం వచ్చేట్టు చేసేవాడిని అంటే. రవళి ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోయాయి. ఈ 10 రోజులు మీరు ఒకే బెడ్రూమ్లో పడుకున్నా ఒక్కసారి కూడా దగ్గరకు రాలేదా అంది. దగ్గర అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ బిడియంగా తల ఉంచుకున్నాడు. లేదు, ఆశ్చర్యంగా ఉంది. అదే జరిగితే మిమ్మల్ని ప్రతిరోజు ఇంత ఇబ్బంది పెట్టేవాళ్ళు
ఇంత ఇబ్బంది పెట్టేదాన్ని కాదుగా, ఎప్పుడో అంటాడని ఆశించిన వాక్యం ఇప్పుడే దొర్లింది. అవును రవళి, నా కోసం మమ్మల్ని ఇద్దరిని దగ్గరకు చేర్చడం కోసం మీరెంత ప్రయత్నిస్తున్నది నేను గమనిస్తూనే ఉన్నాను. పరవశంగా చూసింది రవళి. అతని మాటలు ఆమె గుండె లోతుల్లోకి చొచ్చుకుపోయి ఎంత ఆహ్లాదాన్ని కలిగించాయి అంటే ఇందాకటి కోపం చల్లారిపోయింది. ఈ రాత్రితో ఇక మీ మధ్య అపార్థాలు తొలగిపోతాయి. విస్మయంగా చూశాడు. నా చివరి ప్రయత్నంగా ఓ బలమైన అస్త్రాన్ని విడిచిపెడతాను యోగి, తప్పకుండా నవీన చలిస్తుందన్న నమ్మకం నాకుంది. అయితే మీరు ఆ అవకాశాన్ని జారవిడ్చుకోకూడదు అంది రవళి. ఏమిటో స్పష్టంగా తెలీదు, కానీ రవళి ఏదో చేయబోతోందని అర్థమైంది. అతను ఆఫీస్కి వెళ్ళిపోయాక సుమారు అరగంట సేపు ఆలోచించిన రవళి నవీనకి ఫోన్ చేసింది. నేనే రవళిని, చెప్పు. నిశ్శబ్దం. మీ ఆయన మానసికంగా ఎంత కృంగిపోతున్నాడో నీకు అర్థం కావడం లేదు. ఏం, నీకు చెప్పారా? లేదు నవీన, మొహం చూస్తుంటే అర్థమైంది. చూడు నవీన, నేను నీ ఇంట అడుగుపెట్టింది ఏ దారి లేకనే అన్నమాట నిజమే. అయినా నీ దగ్గర చనువున్నదాన్ని, మీ ఇద్దరి మధ్య నాకు చాలా ఎంబరాజింగ్గా ఉందే, నన్నేం చేయమంటావు? నీ పట్టు వదలమని స్నేహితురాలుగా రిక్వెస్ట్ చేస్తున్నాను. లేదా అంటే, క్షణం ఆగింది రవళి. రేపు ఉదయమే నీ ఇంటి నుంచి మకాం ఎత్తయిపోతున్నాను. జోక్ చేయడం లేదు నవీన, సీరియస్గా చెప్తున్నాను. ఫోన్ పెట్టేసిన రవళికి తెలుసు ఈ అస్త్రం నవీనపై ఎంత బలంగా పనిచేసేది. నిజమే, రవళి అంచనా తప్పు కాలేదు. అర్ధరాత్రి దాటి అరగంట గడిచింది. హఠాత్తుగా నిద్రలేచింది రవళి. పక్క గదిలోంచి నవ్వులు కేరింతలు వినిపిస్తున్నాయి. అప్పటికే అంటే ఇద్దరి మధ్య అపార్థాలు తొలగిపోయినట్లేగా. అలాంటి ఆలోచన రాగానే రవళి ఆనందించలేకపోయింది. మనసంతా అదో లాంటి వెలతి. బయట వెన్నెల సెగలు కక్కుతున్నట్టుగా ఉంది. నైట్ క్వీన్ పరిమళం కిటికీలోంచి దూసుకొస్తూ శరీరాన్ని తాకుతోంది. చెవులు రిక్కించింది రవళి. నవీన బెడ్రూంలో ఇప్పుడు మాటలు వినిపించడం లేదు. నిద్రపోయారా? గుండెలపై సమ్మెట్లతో మోదుతున్నట్టు కిర్రుమంటున్న చప్పుడు. వాస్తవాన్ని కలల అలలుగా మార్చుకుని కాంక్షల కల్లోల తరంగాలపై కదిలే పడవపై సాగుతున్న జంటపై బిగుసుకున్న పిడికిళ్లతో పసిఫిక్ సముద్రం ముత్యాలను వెదికే వేటలో నిమగ్నమైనట్టున్నాడు. చీకటి గది మూలుగులు ఆమె గుండె ద్వారాల్ని తట్టి చీలన బ్రతుకు ఆక్రందన ధ్వనాలై ఆవలిస్తున్న తన కోరికల అగాధంలో ప్రతిధ్వనిస్తుంటే ప్రాణం కొడిగట్టి బాధభావమై అభావమై గుండె కొసలదాకా చేరిన స్వేదం చినుకు చినుకై వానగా వెచ్చని చలిగాలిగా ఒంటిని కమ్ముకుంది. బడలికగా లేచింది రవళి. నిద్ర రావడం లేదు. మెదడులో నిద్రపోతున్న మెలికలు తిరిగిన పాము బుస కొడుతూ నిట్టూర్పుల ఏకాంతంపై కాటు వేస్తూ కిటికీ అవతల ఫెరన్ మొక్కలాంటి తన అస్తిత్వాన్ని గుర్తు చేస్తూ ఆరడి పెడుతోంది. పారిపోవాలనుకుంది ఎక్కడికో. సమాధి చేశానని సంబరపడుతున్న కాంక్షల చితులు రాత్రివేతల్ని వదిలించుకొని మైలబడ్డ నీరవ సుందర హృదయ పాత్రల కోసం హాలాహలాన్ని తాగి వేగుచుక్క పొడవకముందే ఉరితీసుకొని ఆవిరైపోవాలనుంది. అయినా ఎవరి యోగీంద్ర మొన్నెప్పుడో కెవ్వుమని విలపించిన వాంఛని చల్లార్చి తన బ్రతుకు సమస్తాన్ని అతడు దాచిన ప్రేమ మైకహస్తంతో సుమనసుందర వసంతగీతమై వినిపిస్తే మాత్రం తన వాడెలా కాగలడు? రవళి నేత్రాల నుంచి నీళ్లు రాలిపడుతున్నాయి. ఎందుకు తను ఇలా ఆలోచిస్తోంది? జన్మనిచ్చిన తల్లిదండ్రుల కన్నా మిన్నగా దగ్గరై నేనున్నానని హామీ ఇచ్చిన స్నేహితురాలికే ద్రోహం తలపెట్టాలని మనసు ఎందుకిలా ఉవ్విళ్ళు ఊరుతోంది? అపురూపమైన దాంపత్య సరోవరాన కాళిందిలా తను అడుగుపెట్టి విషాన్ని కక్కాలని తనెందుకు ప్రయత్నిస్తోంది? అతడిని తను ప్రేమిస్తుందా లేక కోరిక తీర్చుకునే ఆలోచనతో తప్పించిపోతుందా? అందమైన యోగీంద్ర మాత్రమే కాదు, అమాయకంగా తను నమ్మిన నవీన రూపం కూడా గుర్తుకొస్తోంది. భగవంతుడా, మబ్బులు కమ్మిన బ్రతుకులోకి మైలపడని మనసుతో నన్ను చేరదీసిన ప్రియనేస్తానికి ద్రోహం చేయాలని ఎందుకింత తపస్సు చేస్తున్నాను? ఒంటరి అభిసారికల తలుపు దగ్గర వెలుగురవ్వల ఉదయ సంధ్యకై నిరీక్షిస్తుంటే కాలాన్ని చీల్చుకుని వచ్చిన స్వర్ణధారలా ఎందుకిలా బాధపడుతున్నాను? నిర్నిద్రమైన నీలాకాశం తన మేనిపై ధవళవస్త్రాల్ని కప్పుకున్న ప్రతి తలుపు మూసుకున్న నిర్జీవమైన బ్రతుకు వీధిలో మిగిలింది నేనొక్కదాన్నే అని విలపిస్తున్న సమయాన నా ఆలోచనల ద్వారాల్ని తీయాలి. శూన్యంలోని గాలిలా రోధిస్తున్న సమయాన మీద కమ్ముతున్న మృత్యువుని పరిహసించే ప్రియబాంధవిలా చేతినందుకుందే ఎండాంచుల ఆకుపచ్చ నీడల బ్రతుకు జాడల నన్ను తన అక్కున చేర్చుకున్న నవీన ప్రేమకి బదులుగా నేనేమి ఇవ్వగలుగుతున్నాను? విశ్వగానం కాదు, చిన్న రోగమూ కాదు, ఈర్ష్య అసూయ. ద్వారం తెరిచిన చప్పుడైంది. అంతే, గబాల్న బెడ్ మీద వాలింది రవళి. వచ్చిందెవరు, నవీన లేక యోగీంద్ర? రెప్పలు మూసుకుంది బలంగా. ఇంతసేపటి అంతర్మదనాన్ని మర్చిపోతూ వచ్చింది
వచ్చింది. యోగీంద్ర అయితే బాగుండనుకుంటూ ఎదురుచూసింది. క్షణాలు నిమిషాలు గడుస్తున్నా అలికిడి లేదు. మళ్లీ మొదలైన ఉక్రోషం. ఆ రాత్రి సరిగ్గా నిద్రపోలేకపోయింది రవళి. తెల్లవారగానే రవళి లేవలేదు. నవీన నిద్రలేపింది. ఏంటే మొద్దు నిద్ర, ప్రాబ్లమ్స్ ఎట్లయిందని నీకు తెలిసిపోయిందా? మొహంలోని భావాలు కనిపించకుండా జాగ్రత్త పడుతూ చూసింది రవళి. నవీన చాలా ఉత్సాహంగా ఉంది. రాత్రంతా నిద్రలేకపోయినా ప్రశాంతంగా నిద్రపోయినంత కళగా ఉంది. మా వారితో పాటు నువ్వు టిఫిన్ చేద్దూ గానీ రా, నవీన తొందర చేసింది. బెడ్రూంలోకి వెళ్ళిన నవీనను మాత్రమే కాదు, లోపల మాటలు, అస్పష్టంగా వినిపిస్తున్న నవ్వుల్ని, కేదంతల్ని కూడా వింటూ కాలకృత్యాలు ముగించుకుంది. రవళి టిఫిన్ చేస్తుంటే, ఏంటి రియాక్ట్ కావు అంది నవీన. నీ కండిషన్తో అదిరిపడి మా వారిని క్షమించేశాను, చూశావుగా, థ్యాంక్స్ చెప్పవేం. యోగేంద్ర కూడా ఉల్లాసంగా కనిపించాడు. నవీనని ఓరకంట చూస్తూ యోగేంద్ర నవ్వుతుంటే, అసలేమైందని అడగవేం అంది నవీన. చెప్పు. ఇక ముందెన్నడూ అలాంటి పొరపాటు చేయనని లెంపలేసుకున్నారు. అంతే, ఎంతైనా అమాయకుడు, పైగా ఇక జన్మలో ఏ తప్పు చేయనని హామీ ఇవ్వడంతో ఓకే అన్నాను. అందుకే తప్ప నిజానికి నేను పెట్టిన కండిషన్కి కాదన్నమాట అంది రవళి అసూయని గొంతులో అదింపెడుతూ. కండిషన్ ఏమిటి అన్నాడు యోగి. ఏముంది, నిన్న నీ మొహం చూసి రవళి చాలా బాధపడింది. మీ ఆయన మీద పంతాన్ని వదలకపోతే తను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతానంది, కృతజ్ఞతగా చూస్తాడనుకుంది రవళి. కానీ యోగీంద్రలో చలనం లేదు. అన్యోన్యంగా ఆనందంగా బ్రతకడమే తెలిసిన జంట ఏదో తన మాటకు విలువ ఇచ్చినట్టు నటిస్తుంటే తప్ప నవీనకి అసహనం ఎక్కడదని. అలా అయితే తను ప్రతిరోజు నచ్చ చెప్తూనే ఉందిగా. ఒక వ్యక్తిలో క్రమంగా పేరుకునే అసహనం, ఆలోచనాశక్తి ఎంతగా సంకుచించి చేసేది ఊహించే స్థితిలో లేదు రవళి. మరో 15 నిమిషాల దాకా అలాగే ఉండిపోయింది. తర్వాత ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసిన యోగేంద్రుని చూస్తూ అంది, చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. అవును, రాత్రే అర్థమైంది. అర్థం కానట్టుగా చూశాడు. ఆశ్చర్యపోకండి, మీ అనురాగానికి బెడ్ నేపథ్య సంగీతాన్ని ఆలపిస్తుంటే విన్నాను. సరే, క్షణం ఆగి అంది, మరి నేను సహకరించానుగా, ఏమిస్తారు అడగండి. నిజంగా ఇస్తారా? ఇవ్వగలిగేదైతే, సంశయంగా గొణిగాడు. మీరు ఇచ్చిందే, మీరు ఇవ్వగలిగిందే. మీతో మరోసారి నేను అనుభవాన్ని పంచుకోవాలి. అప్రతభుడిలా చూశాడు. ఎప్పుడో కాదు, రేపే. యోగేంద్ర గొంతు తడారిపోయింది. ఇంటి దగ్గర వీలు కాదని తెలుసు, ఇద్దరం సెలవు పెట్టి ఎక్కడికైనా వెళ్దాం మొండిదానిలా అంది. అది కాదు రవళి, అతడి జవాబుని ఆశించినట్టు చకచకా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ప్లీజ్ నా మాట విను, నచ్చ చెప్పబోయాడు. పిచ్చిదాన్నైపోతున్నాను యోగి, నిశ్శబ్దంగా ఉన్న నన్ను ఈ రొంపిలోకి లాగావు, ఇప్పుడు నీతులు వల్లించకు. రవళి వెళ్ళిపోయింది. యోగి స్థాణువులా నిలబడిపోయాడు. ఏమిటి మధ్య అంత సీరియస్గా ఉంటున్నావు? తనకు అభిముఖంగా కూర్చున్న యోగేంద్రను అడిగింది మ్యాగీ. ఏదో పనున్నట్టు ఛాంబర్లోకి పిలిచిన మ్యాగీ ఇలా మాట్లాడడం అతనికి నచ్చలేదు. అలా కోపంగా చూడక యోగి, ఇష్టమైన వ్యక్తుల గురించి ఆ మాత్రం ఇష్టాన్ని ప్రదర్శించడంలో తప్పులేదుగా. మ్యాగీ కాంప్లిమెంట్ కూడా రవళి మాటల్ని గుర్తు చేసింది. ఒక మనిషిని ఇష్టం పేరిట వెంటాడి వేధించడం ఎంతవరకు సమంజసం? ఆ మధ్య సుధాకర్ శ్రీమతి పరంగా మీ భార్యాభర్తల మధ్య గొడవైందని తెలిసింది. నిర్విణ్ణుడయ్యాడు అతడు. అలా తెల్లమొహం వేయకు. శ్యాంబాబు భార్య, సుధాకర్ భార్య ఏదో ఫంక్షన్లో కలిసినప్పుడు హాస్పిటల్లో మీ ఆవిడ ఆరా తీయడం గురించి డిస్కస్ చేసుకున్నారట. అది నాకు తెలిసింది శ్యాంబాబు ద్వారానే. అతనికి తల తీసేసినంత పనైంది. చదువుకున్న స్త్రీ అయ్యుండి ప్రపంచ జ్ఞానం ఉన్నట్టు కనిపించే నవీన ఎందుకలా ప్రవర్తిస్తోంది? స్లమ్స్లో ఉండి నలుగురు గురించి నీచంగా మాట్లాడే స్త్రీలకి, నవీనకి తేడా ఏమిటి? అసలు భర్త గురించి ఆలోచించాలి కానీ నవీనకి నలుగురు విషయాలు ఎందుకు? ఏమిటి ఆలోచిస్తున్నావు? నవీన ఎందుకలా రియాక్ట్ అయిందనా? అతడి మనసులోని భావాల్ని చదివేసినట్టుగా అంది మ్యాగీ. అది సహజమైన స్త్రీ లక్షణం యోగి. ఎంత చదువుకున్నా ఎలాంటి విలక్షణమైన వ్యక్తిత్వం గల ఆడదైనా భార్యస్థానంలో నిలబడేసరికి స్వార్థపరురాల్లా ఆలోచిస్తుంది. ఎందుకని ఉక్రోషంగా అడిగాడు. మన సొసైటీ అలా పెంచింది కాబట్టి. అవును యోగి, తల్లిదండ్రుల్ని వదిలి అత్తారింటికి వచ్చాక ఆమె సెక్యూరిటీ మొత్తం భర్త మీదేగా. అందుకే ప్రతి క్షణం తనను భర్త ఎంతగా ప్రేమిస్తున్నది తెలుసుకునే ప్రయత్నంలోనే ఉండడం ఇక్కడ స్త్రీ ముఖ్య లక్షణమైపోయింది. అంటే సుధాకర్ వ్యక్తిగతమైన ప్రవర్తన గురించి నీ భార్యకెందుకు అన్నది నీ ఆలోచన కావచ్చు. నీ గురించి తెలుసుకోవాలంటే నీ స్నేహితుల్ని చూస్తే చాలన్నది అందరూ చెప్పేదేగా. సో సుధాకర్ నీకు మంచి స్నేహితుడని ఆమెకు తెలుసు కాబట్టి సుధాకర్ వ్యక్తిగత జీవితం తన భర్తని ప్రభావితం చేస్తుందన్నది ఆమె భయం కాబట్టి అలా ప్రవర్తించి ఉంటుంది. అంటే రవళి విషయంలో తను తొందరపడటానికి పరోక్షంగా సుధాకర్ మాటలు ప్రవర్తనే కారణమా?
అవుననుకోవడమే వచ్చింది యోగీంద్రకి. అలా అనుకోకపోతే అది తన వ్యక్తిగతమైన బలహీనతగా అంగీకరించాల్సి ఉంటుంది. మరి అసలు ప్రేమ దాంపత్యం విషయంలో మీ ఆవిడే కాదు యోగి, మీ భార్య స్థానంలో నిలబడినా నేను అలాగే ఆలోచిస్తాను, అది తప్పు కాదు. ఎందుకు కాదు? ఆవేశంగా అన్నాడు. ప్రతి మనిషికి కొన్ని అభిరుచులుంటాయి అని మరో వ్యక్తి భార్య స్థానంలో అడుగుపెట్టాక మార్చుకొని తీరాలా? మార్చుకోకపోయినా మారి తీరాలి యోగి, లేకపోతే ఆ దాంపత్యం అసంతృప్తిగా ఉంటుంది. దశాబ్దాల తరబడి చచ్చేదాకా కలిసి బ్రతుకుతున్న భార్యాభర్తలంతా ఇలాగే అసంతృప్తితోనే ఉంటున్నారా? కొందరు నిజంగా మారి మంచి దంపతులుగా బ్రతుకుతుండొచ్చు, మరికొందరు రాజీపడి కలిసి చివరిదాకా కాపురం చేస్తుండొచ్చు. అది కాదు మ్యాగీ, ఇంత దూరం వచ్చాక తన అసంతృప్తిని వ్యక్తం చేయడానికి యోగీంద్ర వెనకాడలేదు. నేనేమిటి అనేది స్పష్టంగా తెలుసుగా, ఆ వాక్యం ఉపయోగిస్తుంటే యోగి గొంతు వణికింది. స్పష్టంగా తెలియడము అంటే రవళి గురించే తెలియాలి. అలాంటి సమస్య నీతోనే మొదలు కాలేదు, నీతోనే అంతం కాదు యోగి. నిన్ను మించిన వాళ్ళెందరో ఇబ్బందులకి గురయ్యారు. అసలు నవీన చేస్తున్నది అంత దారుణమైందేమీ కాదు. అబ్రహం లింకన్ లాంటి వ్యక్తి జీవితంలో పెద్ద ట్రాజడీ ఏమిటో తెలుసా? అతడిపై జరిగింది అసాసినేషన్ కాదు, అతని దాంపత్యం. ఇంకా చెప్పాలి అంటే అతడి భార్య బ్రతికినంతకాలం అతడిని హింసిస్తూ జీవత్సవంగా మార్చేసింది. ప్రతిక్షణం లింకన్ని హింసించడం మేరీటాడ్ లక్ష్యం. లింకన్ భుజాలు కిందికి వాలి అసహ్యంగా ఉంటాయని, అతడు నడిచేటప్పుడు పాదాలు పైకి కిందికి లేస్తూ ఇండియన్స్ని గుర్తుకు తెస్తాయని, చెవులు తలకి రైట్ యాంగిల్లో జుగుప్సాకరంగా ఉంటాయని, ముక్కు వంగి ఉంటుందని, క్రింది పెదవి పైకుంటుందని ఒకటేమిటి అలా విమర్శిస్తూ ఉండేది. మంచి మర్యాద తెలియని భార్యతో లింకన్ ఎలాంటి విషాద జీవితాన్ని అనుభవించాడు అంటే అతిథుల ముందే అతడి మొహంపై టీ విసిరికొట్టింది. ఇలాంటి డిస్గ్రేస్ఫుల్ సీన్స్తో అతడు క్షణక్షణం కుచించుకుపోతూ ఆవిడికి ఎదురు కావటానికే భయపడేవాడు. అయినా ప్రపంచ చరిత్రలో లింకన్ స్థానం తగ్గలేదు, తగ్గదు కూడా. ఏం నీ భార్య అంతకన్నా హీనమా? ఆ మాత్రం దానికే అదో విషాదంలా ఎందుకు ఫీల్ అవుతావు? అసలు యోగి ఆలోచిస్తోంది నవీన గురించి కాదు, రవళి అడిగిన దాని గురించి. రేపు ఆమెతో పాటు తను గడపాలి, అది కోరికల లేదు, ఆదేశంలా ఉంది. తనెందుకు ఇలాంటి రొంపిలో అడుగు పెట్టాడు? నవీనలో ఎలాంటి దోషమూ లేదు, మరెందుకు తన ప్రలోభంలో ఇరుక్కుపోయాడు? అయినా రవళి ప్రతిరోజు తన మీద ఆసక్తిని పెంచుకుని వెంటాడటం లేదుగా. రేపు ఎక్కడ మనం కలుసుకునేది? సుధాకర్ సహాయం తీసుకుంటే మొత్తం తెలిసిపోతుంది. హోటల్ బంజారాలో రూమ్ బుక్ చేస్తే? ఫ్యాక్టరీ కస్టమర్స్ సామాన్యంగా స్టే చేసేది అక్కడే, చాలామంది పరిచయస్తులే కాబట్టి ఓ రోజుకి రూమ్ బుక్ చేయడం సమస్య కాదు. అలా అనుకున్నాక యోగికి కాస్త రిలీఫ్గా అనిపించింది. రేపు ఉదయమే కాదు, మధ్యాహ్నం హాఫ్ డే తర్వాత వెళ్ళి ఓ 2-3 గంటలు లీవ్ కావాలి, ఎవరికీ అనుమానం రాదు. అసలు తను వెళ్ళాలనుకుంటున్నది రవళితో అనుభవం కోసం కాదు, ఆమెకు నచ్చ చెప్పాలి. ఇది కూడదన్న సత్యాన్ని బలంగా ఆమె బుర్రలోకి ఎక్కించాలి. అందుకు అనువైన స్థలం హోటలే. ఇలా ఆలోచించడాన్ని యోగి ఇష్టపడ్డాడు. నిజానికి రవళి మూడ్ రేపటికి మారే అవకాశం లేకపోలేదని యోగి అనుకున్నాడు. కానీ రవళి ఆలోచనల్లో మార్పు లేదు. మరుసటి రోజు ఉదయం ఆమెను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేస్తుంటే అడిగింది, మనం మరెక్కడికో వెళ్దామనుకున్నాం, ఇష్టమో అయిష్టమో అతనికి తెలియదు కానీ నువ్వు ఇంత సీరియస్గా అడిగావనుకోలేదు అన్నాడు. నిజానికి అప్పటికే హోటల్ రూమ్ బుక్ చేశాడు. పోనీ ఇప్పుడు సీరియస్గా తీసుకోండి, నాకు సెలవు దొరకడం కష్టం. అబద్ధం కాదది, నిజంగానే చాలా అర్జెంట్ పనులున్నాయి. ఒకవేళ మీ ఆవిడికి ఒంట్లో బాగోలేకపోతే అంది సీరియస్గా చూస్తూ. అప్పుడు సెలవు ఇవ్వరా? యోగి మాట్లాడలేదు. మీరు మీ భార్య కోసం అయితే తప్ప మరెవరి కోసం అంత సిన్సియర్గా ఆలోచించరేమో కదూ. అది కాదు రవళి, నేను మీ ఫ్యాక్టరీకి ఫోన్ చేస్తాను లంచ్ టైం కల్లా. దేనికి అడిగాడు. నవీనకి ఒంట్లో బాగోలేదని. అప్పుడు హాఫ్ డే సెలవు దొరకడం కష్టం కాదుగా. అలాగే అనేశాడు. రవళి ఎంత మొండిగా నిర్ణయానికి వచ్చింది అర్థమైపోయింది. సరే అలాగే చెయ్యి, ఫ్యాక్టరీకి బయలుదేరాడు. రవళి అందంతో పాటు ఆ రాత్రి అనుభవం ఆ క్షణంలో యోగికి గుర్తుకు రావడం యాదృచ్ఛికం కాదు, కానీ యాదృచ్ఛికమే అనుకోవటాన్ని అతడు బాగా ఇష్టపడ్డాడు. అన్యమనస్కంగా పనిచేసుకుపోతున్న యోగి సరిగ్గా 12 గంటలకి ఫోన్ వచ్చింది. అది రిసీవ్ చేసుకున్నది శ్యాంబాబు. యోగి నీకు ఫోన్, మీ ఆవిళ్లా ఉంది అంటూ రిసీవర్ అందించాడు. బయలుదేరుతున్నారా అంది రవళి అవతల వైపు నుంచి. అలాగే అక్కడే వెయిట్ చేయి అంటూ ఫోన్ క్రైడిల్ చేసి మ్యాగీ దగ్గరికి వెళ్ళాడు. మా ఆవిడ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది మ్యాగీ, ఒంట్లో బాగాలేదట, వెళ్ళాలి. మ్యాగీ నిజాయితీగా రియాక్ట్ అయింది. అలాగే వెళ్ళు, లీవ్ సమస్య సులభంగా పరిష్కారం కావడంతో వెంటనే బయలుదేరాడు. మరోసారి రవళిని విడిగా మరి దేనికోసమో కలుసుకుంటున్నాను అనే భావమో, లేక నవీనని ఇంకోసారి మోసం చేస్తున్నానన్న ఆలోచనో యోగికి ముచ్చెముటలు పోస్తున్నాయి. స్కూటర్ నడుపుతుంటే హోటల్ గదిలో రవళితో పాటు అడుగు పెడుతుంటే యోగి కాళ్ళు వణికాయి. ద్వారం వేయగానే
రవళిని క్షణంపాటు చూసి తలతిప్పుకున్నాడు. రవళిలో ఆందోళన లేదు, చాలా ప్రశాంతంగా ఉంది. అది అనుకున్నది సాధించగలిగినందుకు గర్వమో లేక పతనమంటూ అయితే అది ఎప్పుడో జరిగిపోయిందన్న భావమో, నిశ్చలంగా గదిని పరికిస్తూ బెడ్ మీద కూర్చుంది. సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ కావటంతో గదంతా చల్లగా ఉంది. మిట్ట మధ్యాహ్నం వేళ సూర్యతాపాన్ని మరిపించే వాతావరణం. చాలాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు. అసలు తను వచ్చింది దేనికి? యోగి తనంతాను ప్రశ్నించుకున్నాడు. ఇంత దూరం వచ్చాక ఈ ప్రశ్న అర్థం లేనిదని మనసు మొరాయిస్తుంటే రవళి కళ్ళల్లోకి సూటిగా చూడలేనట్టు తలతిప్పుకొని గోడ మీద పోర్టబుల్ని గమనిస్తున్నాడు. భయంగా ఉందా అంది రవళి. ఆమె కూడా నేల చూపులు చూస్తోంది. యోగి జవాబు చెప్పకపోయేసరికి నా మీద కోపంగా ఉందా అంది తనే. దేనికి? మిమ్మల్ని ఇలా రప్పించినందుకు కోపంగా ఉందా? యోగికి ఏం అర్థం కావడం లేదు. ఆలోచనలకి మొదలు తుది తెలియని చిత్రమైన పరిస్థితి. దేవుడు స్వార్థపరుడు, యోగి కలలో చెప్పుకుపోతోంది రవళి. పెళ్ళిళ్ళు స్వర్గంలోనే జరుగుతాయని మనుషుల్ని నమ్మించారు. అలా నమ్మి భార్యస్థానంలోకి వచ్చిన ఆడపిల్లల నుదుటి రాతని తను హామీ ఇవ్వలేకపోయాడు. ఆడదాని జీవితాన్ని శాసించేది భర్తనే మగాడని తెలిసిన దేవుడు కనీసం తన సహధర్మచారినికున్న గొప్ప లక్షణాలని నేల మీద ఆడదానికైనా ఇవ్వాల్సింది. అదే కానినాడు భర్తనే మగాడికి గుణగణాల గురించి ఆలోచించే అలవాటైనా ఆడదానికి ఇవ్వకుండా శాపగ్రస్తురాల్ని చేయాల్సింది. అలా చేస్తే ప్రతి భార్యకి దాంపత్యం ఓ వరమయ్యేది. యోగి, నేనెందుకు ఇలా మాట్లాడుతున్నాను అంటే నేనొక బాధితురాలనైన భార్యను కాబట్టి. అసలు భర్తనే మగాడిని ఆరాధించడం ఒక్కటే నాకు తెలిసి ఉంటే ఆయన ఏం చేసినా ఇంకా భరించేదాన్నిగా బాధపడటం మొదలుపెట్టాను. ఆ బాధతోనే అతనికి దూరం అయ్యాను. పోని చేసిన మేలు మర్చిపోలేని విచక్షణ శక్తినైనా దేవుడు నాకు మిగిల్చి ఉంటే జీవితాంతం నవ్వినకి రుణపడేదాన్ని. దురదృష్టవశాత్తు నాకు అసూయపడే దుర్గుణాన్ని ఇచ్చాడు. అలా నీకు లొంగిపోయే బలహీన క్షణాల్ని కలిగించాడు. అవును యోగి, ఆ రోజే నేను నీకు లొంగి ఉండకపోతే మన కథ ఇంత దూరం వచ్చేది కాదుగా. రవళి ఆగింది సాలోచనగా. అది ఆత్మపరిశీలనో పశ్చాత్తాపమో ఆమె నేత్రాల నుంచి రాలిపడుతున్న కన్నీళ్లు కార్పెట్పై పడి చిత్రంగా మెరుస్తున్నాయి. నన్ను నేను నిగ్రహించుకోవటానికి చాలా శ్రమపడ్డాను యోగి, కానీ మనసు నిలకడగా ఉండటం లేదు. సుఖమంటే మంట చుట్టూ ఉండే నీలిరంగో లేక అసలు మంటలా కాలిపోవడమో నాకు అర్థం కాదు. కానీ నువ్వు నవీన దూరంగా ఉంటే ప్రశాంతంగా ఉన్న మనసు మీరిద్దరూ కలవగానే అసూయగా విలవిలలాడిపోతుంది. అది దారుణమని తెలుసు. ఒక్క అనుభవంతో 100 ఏళ్ల మీ దాంపత్య బంధాన్ని నుంచి మిమ్మల్ని విడగొట్టి ఆలోచించడం నేరమని తెలుసు. అయినా కావాలనే కాంక్షను మాత్రం ఓడించలేకపోయాను. అయినా ఒక్కసారి జరిగిన పతనం పతనమేగా, మరోసారికి ఎందుకు ఆలోచించాలి? ఆ రాత్రి బాధపడింది దీని గురించే యోగి. మీద నేను అసలు ఇష్టాన్నే పెంచుకుని ఉండకపోతే అప్పుడే తిరస్కరించేదాన్ని. కానీ అసలు జరిగింది నేను కోరుకున్నదేగా. ఇప్పుడు చెప్పండి, నేను ఇలా మీకు దగ్గరై మండుతున్న మనసుని చల్లార్చాలనుకోవటం నేరమా? ఆమె కోరుకున్నది అతడి ఆత్మీయతనే. కానీ అతడి చెయ్యి ఆమె భుజాలపై పడింది. ఆమె శరీరం కంపించింది. అతడి పెదవులు ఆమెను తాకాయి. నీలికలువ గొడుగుల తనువు వంగింది. అతడి చేతులు తమకంతో ఆమెను తాకాయి. నక్షత్రాల మల్లెమొగ్గలని వెన్నెల దారాలు గుచ్చి ఒంటి మైదానంపై అత్తరదీపాలు వెలిగించుకున్న ప్రియసఖిల అతడిపై ఒరిగింది. ఆమె నేత్రాలు అరమోడ్పులవుతున్నాయి. గుండెగూడులో కదులుతున్న కాంక్షల పావురాలు రెక్కలు బిదిల్చుకుని చెక్కిళ్లను నిమిరే కొనవేళ్ల తాకిడితో బ్రతుకు మండుటెండలో మామిడి చిగుళ్ళు తింటున్నంత అనుభూతితో పరుపైకి పాకింది. నేస్తం, నేను కోరింది దారుణమైనదే. అయినా నా గమ్యం శరీరం కాదు. జన్మలో మృత్యువులో ఎక్కడైనా విధి నన్నెటు తిప్పినా ఏ అపరిచిత అనుభవాల జడివానలో అయినా నాకంటూ మృతిలేని తీరాలకు నడిపించే ఓ స్మృతి ఉందనిపించుకోవడమే ధ్యేయం. ఆశలతో నేను చేతులు చాచింది తాత్కాలికమైన సుఖం కోరే కావచ్చు. తుపాను ఆలోచనల తమకంతో నిన్ను చుట్టేది సంకెళ్ల చెలియలి కట్టను దాటే కెరటాల ఓరిపిడుతో అన్నది నిజమనిపించవచ్చు. నన్ను మన్నించు నేస్తాం. నీ పేరేమిటో, నీ స్నేహంలో నా స్థానమేమిటో ఇక ఎప్పటికీ ప్రశ్నించకు. అవ్యక్తమైన ఈ మాధుర్యాన్ని అలా అడిగి నా నుంచి దూరం చేయకు. ఎందుకంటే నేను పోయేదాకా మిగిలింది బ్రతుకు శూన్యం. నింపుకున్న ఈ పుష్ప పరాగమేగా. కళ్ళు తెరిచి చూసింది రవళి. యోగి లేడు సమీపంలో. టాయిలెట్లో నీళ్ల చప్పుడు. మరో 5 నిమిషాలు నిశ్శబ్దం. వెళ్దామా అన్నాడు వాచి చూసుకుంటూ. రవళి గుండె కలుక్కుమంది. అప్పుడే అతడికి దూరం అవుతున్నందుకు కాదు, అందుకోసమే వచ్చినట్టు ఇక వెళ్దామా అని అడిగినందుకు. అయినా రవళి ఆ విషయం చర్చించలేదు. నిస్త్రాణగా లేచి చీర కట్టుకుంది. మరో అధ్యాయం ముగిసింది. సాయంకాలం 5 గంటల కల్లా
ముందు రవళి ఇంటికి చేరుకుంది. 5:30 స్కూటర్ మీద యోగి ఇంటికొచ్చాడు. ఆలస్యమైందేం అంది నవీన. లేదే, సరాసరి ఫ్యాక్టరీ నుంచే ఇంటికొచ్చాను అన్నాడు బెడ్రూంలోకి నడుస్తూ. ఆగండి అంది నవీన. ముందు యోగికి అర్థం కాలేదు. మీరు మధ్యాహ్నం ఎక్కడికి వెళ్ళారు? ఉలికిపాటుగా చూశాడు. మాట్లాడరేం? మళ్ళీ దొరికిపోయాడు. ఏమైంది నవీన అన్నాడు సాధ్యమైనంత మామూలుగా. అదే, నాకేమైంది అని అడుగుతున్నాను నవీన అంది సీరియస్గా. నీకేమవడం ఏమిటి? నాకేమో అయిందని మీరు హాఫ్ డే సెలవు పెట్టారటగా. పక్కలో బాంబు పడ్డట్టు అదిరిపోయాడు. నాకు ఒంట్లో బాగోలేదని నా గొంతుతో మాట్లాడిన అమ్మాయి ఎవరు? ఎక్కడో విస్ఫోటనం. యోగి బెన్నులో చలి మొదలై వెంటనే అది తుఫాను గాలిగా మారి అతడిని మొత్తం కుదిపేసింది. మాట్లాడరేం అడిగింది. పక్క గదిలోని రవళి ఉద్విగ్నంగా వచ్చింది. ఏమైంది నవీన? ఈయన సామాన్యుడు కాదు రవళి, చీట్. ఎవరో అమ్మాయి ఫోన్ చేసింది మా ఆవిడని చెప్పి సెలవు పెట్టి వెళ్ళిపోయాడు. ఇప్పుడు రవళి గొంతు తడారిపోయింది. ఎవరది చెప్పండి? నవీన మతిభ్రమించినట్టు మాట్లాడుతుంటే యోగి జవాబు చెప్పలేకపోయాడు. అసలేం జరిగిందే అంది రవళి తొట్రుపాటు అణుచుకుంటూ. ఇంటికొచ్చాక రవళి నవీనతో ఎక్కువసేపు మాట్లాడలేదు. బాత్రూంలో దూరి స్నానం పేరిట 20 నిమిషాలు ఉండిపోయింది. ఎందుకలా అనుమానిస్తున్నావు? ఇది అనుమానం కాదు రవళి, పచ్చి నిజం ఉద్విగ్నంగా అంది నవీన. మధ్యాహ్నం మా అత్తగారి నుంచి ఫోన్ వచ్చిందే, యాత్రల నుంచి తిరిగి వచ్చానని వైజాగ్ నుంచి మాట్లాడింది. ఆ విషయం చెప్పడానికి నేను ఫ్యాక్టరీకి ఫోన్ చేశాను. అప్పుడు తెలిసింది ఈయన గారు నా కోసం సెలవు పెట్టి వెళ్ళిపోయారని. ఉన్నట్టుండే అమాంతం యోగి షర్ట్ కాలర్ పట్టుకుంది. చెప్పండి ఎవరామె? ఎంతకాలంగా సాగుతుంది వ్యవహారం? నాకు జవాబు కావాలి. యోగిని కుదిపేస్తుంటే వారించాలని రవళి విఫల ప్రయత్నం చేస్తోంది. నా మాట విను నవీన అంది రవళి. అసలు దీనికంతటికి కారణం తనే అన్న భావం రవళిని దారుణంగా కలవరపరుస్తుంది. తిరిగ్గా మాట్లాడుకోవచ్చుగా. లేదు రవళి, ఇక నేను మాట్లాడేది ఏమీ లేదు. ఇంతకాలం నేను ఓ మోసగాడితో, మంచివాడిలా నటించే వంచకుడితో కాపురం చేస్తున్నానని బోధపడింది. సరిగ్గా 24 గంటలు టైం ఇస్తున్నాను. ఆవిడెవరో, ఆ కథ ఏమిటో నాకు స్పష్టంగా తెలియచెప్పాలి. లేదు అంటే ఈ ఇంటికి నాకు రుణం తీరిపోతుంది. రేపే ఆయనతో నాకు ఆఖరు రోజు అవుతుంది. అల్టిమేటంలా అనేసి గది బయటకు నడిచింది నవీన. రవళి మనసు ద్రవించిపోయింది. యోగి మొహం చూడగానే ఇంత జరిగింది తన మూలంగా అన్న భావం ఆమెను కుచించుకుపోయేట్టు చేస్తుంటే నేల పగిలి అందులో తను కూరుకుపోతే బాగుండు అనుకుంది రవళి బాధగా. ఇలాంటి అక్రమ సంబంధాల గురించి ఎప్పుడో ఒకప్పుడు అయిన వాళ్ళకి తెలిసిపోవడం సహజమే. అయినా ఇంత తొందరగా తెలియటం రవళి ఊహించలేని విషయం. అయితే ఇక్కడ నేరస్తురాలు రవళి అనే నిజం నవీనకి తెలీదు అంతే. ఆ రాత్రి ఎవ్వరూ భోంచేయలేదు. శవం తేలిన ఇంట్లో స్తబ్దత లాంటి స్థితి. బెడ్రూమ్లో పడుకున్న రవళి ఓ దాంపత్యం కూలిపోవటానికి, అందమైన పొదరలు లాంటి ఆ ఇంట విషాదం పేరుకుపోవటానికి తను కారణం అన్న ఆలోచనతో నిద్రపట్టక నలిగిపోతూనే ఉంది. నవీన మొండితనం ఆమెకు అసూయ పుట్టించడం లేదు, దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. వ్యక్తిత్వాలలో తనకి నవీనకి ఎంత తేడా! కళ్ల ముందు మరో ఆడదానితో భర్త కులుకుతున్నా తను జీర్ణించుకునేది, కంటతడి పెట్టుకుంటూ కుమిలిపోయేది. కానీ నవీన అలా కాదు. ఒక అనుమానంతో భర్తకే దూరం కావటానికి సిద్ధపడుతోంది. భర్త లేకపోయినా తను ఒంటరిగా బ్రతకగలను అన్న ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తోంది. ఇద్దరూ ఒక సంఘానికి చెందిన 2 రూపాలు, కాకపోతే పూర్తిగా భిన్న ధృవాలకు చెందిన వాళ్ళు. రేపెలా? ఒకవేళ నవీన అన్నంత పని చేసి ఇంటి నుంచి వెళ్ళిపోతే తనేం చెప్పాలి? ఏం చెప్పి నవీనను ఒప్పించాలి? తెల్లారా కూడా నవీనలో మార్పు కనిపించలేదు. యోగి ఫ్యాక్టరీకి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం గడిచింది, సాయంకాలమైంది. అన్నమాట ప్రకారం నవీన తన బట్టల్ని సూట్ కేసులో సర్దుకుంటుంటే యోగి ఇక నిభాయించుకోలేకపోయాడు. నవీన ప్లీజ్. తనను వారించబోయిన యోగిని ఆవేశంగా నెట్టింది. మీరంటే నాకు అసహ్యం. ఎక్కడికి వెళ్తావు? చావటానికి మాత్రం కాదు, నేను అంత పిరికిదాన్ని కాదు. నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురి కోసం నేను మోసగాడితో కాపురం చేయలేను. నన్ను అర్థం చేసుకో. అవసరానికి మించి అర్థం చేసుకున్నాను. నా మాట విను. విన్నాను మిస్టర్ యోగీంద్ర, మీరేం చెప్పినా విన్నాను. మీ చిలక పలుకులకి పులకించిపోతూ మిమ్మల్ని ఇంతకాలం నమ్మాను, కానీ ఇక నేను నమ్మను, మీతో ఉండను. నవీన బయలుదేరుతుంటే రవళి అడ్డంగా నిలబడింది. నేనేం కావాలి? కనీసం ఆ ప్రశ్నతో అయినా నవీన ఆగుతుందనుకుంది. నాతో రా రవళి. లేదు, నీ కాళ్ళ మీద నువ్వు నిలబడి బ్రతకగలుగుతున్నావు కాబట్టి ఎక్కడన్నా ఓ గది తీసుకో. వర్కింగ్ ఉమెన్ హాస్టల్లో ఉండు. నవీన ఏమైంది అని నిన్ను ఇంటి వాళ్ళు అడిగితే ఊరెళ్ళిందని చెప్పు. నీ దారి నువ్వు చూసుకో. అవును రవళి, ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ శాశ్వతంగా ఆసరా కాలేరు. ఆ సత్యం తెలియచెప్పింది కూడా నా భర్తనే పురుష పుంగవుడే. నేనెక్కడికో వెళ్ళడం లేదే, మాస్టర్ ఇంటికే వెళ్తున్నాను.
నేను ఓ దారి వెతుక్కునేదాకా అక్కడే ఉంటాను. నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోనవసరం లేదు. రేపు ఎల్లుండి ఎప్పుడైనా నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నా, మరో దారి లేదనిపించినా నా దగ్గరకు వచ్చేయి. అంతేగాని ఇక్కడ ఉండకు. నీకు తెలీదు, నువ్వు నా స్నేహితురాలి అన్న విషయం కూడా మర్చిపోతాడు ఈ మేనేటర్. నిన్ను వదిలిపెట్టాడు. రవళి గుండె కలుక్కుమంది. ఎంత అపనమ్మకం భర్తపై, ఎంతటి నమ్మకం తనపై. నవీనా వెళ్ళిపోయింది. ఓ దాంపత్య జీవిత కథకి దుఃఖాంతంలా. అర్థమైంది నవీనా. సాలోచనగా ఈజీ చైర్లో వాలిన ఉపాధ్యాయ సమీపంలో కూర్చొని కంటతడి పెట్టుకుంటున్న నవీన తలనిమిరి ఆప్యాయంగా, నీ భర్త నీ నుంచి కొన్ని నిజాల్ని దాచాడన్నమాట. దాచిన ఆ నిజం కూడా నాతో చెప్పలేనిది, చెప్పకూడనిదా? రెట్టించింది నవీన. ఋషిలా నవ్వారాయన. సరిగ్గా 2 రోజుల క్రితం నవీన ఓ సాయంకాలం అతనింటికి వచ్చింది సూట్కేస్తో. వస్తూనే తను తన భర్త నుంచి విడిపోతున్నాను అంది. ఓ 1 వారం రోజులు ఆశ్రయం కోరింది. కోరటమే కాకుండా తను ఎందుకలా భర్తను విడిచిపెట్టి వచ్చింది చెప్పబోతుంటే వారించారాయన. నీ గురించి నాకు తెలుసు నవీన. తెలివైన ఆడపిల్లలు తెలివి తక్కువగా నిర్ణయం తీసుకోరు. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. వారం కాదు, నువ్వు కోరినన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అన్నారాయన, నువ్వు వచ్చిన రోజున వివరాలు అడగకుండా 2 రోజుల తర్వాత నీ మనసులోని బాధేమిటో తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించానని ఆలోచిస్తున్నావా? నిజమే నవీన, అదే ఆలోచిస్తోంది ఆ క్షణంలో. కొన్ని నిజాలు ఆవేశంలో కన్నా ఆవేశం చల్లబడ్డాకనే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది నవీన. అందుకే ఆగాను. ఈ క్షణంలో కూడా నీ అభిప్రాయంలో ఏమాత్రం మార్పు లేదు అంటే నీ భర్త నిజంగా ఏదో తప్పు చేసి ఉండాలి. మాస్టారి మాటలకి ఆమె మనసు కుదుటపడింది. ఒక్క మాటకి జవాబు చెప్పు, కూల్గా మరికొన్ని వివరాలు సేకరించాలనుకున్నారాయన. 7 అర్థం గడిచిన నీ దాంపత్య జీవితంలో నీ భర్త గురించి ఇలా అనుమానించే క్షణాలు ఎన్నిసార్లు ఏర్పడ్డాయి? ఆలోచించి చెప్పింది. 2 సార్లు మాస్టారు. 1 సుధాకర్ అనే స్నేహితుడి గురించి అబద్ధం చెప్పినప్పుడు, 2వసారి ఇప్పుడు జరిగిన సంఘటనతో. తాగుతాడా? లేదు. సిగరెట్ కలుస్తాడా? అలవాట్లేదు. పేకాట? అస్సలు తెలీదు. రేసులు? డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేయడం. జీతమంతా నా చేతిలో పెట్టి అవసరమైనప్పుడు 10-20 అడుగుతుంటారు. బయట ఎక్కువగా తిరుగుతుంటాడా? అలాంటి అలవాట్లేదు. అనవసరమైన విషయాలు చర్చించడం ఆయనకు తెలీదు. అమ్మాయిల గురించి మాట్లాడుతుంటాడా? లేదు. బడలికగా కళ్ళు మూసుకున్నారు ఆయన. మంచి వ్యక్తి అనిపించుకోవటానికి కావలసిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి మాస్టారు. కానీ ఆయన దుర్మార్గుడు అవటానికి ఉమనైజింగ్ అనే ఒక్క అలవాటు చాలుగా? నిజమే. నిస్త్రాణగా తలపంకించారాయన. ఇది అరుదైన విషయం కాదమ్మా. చాలా దాంపత్యాలు ఈ రీతిలోనే కూలిపోతుంటాయి. టాల్స్టాయ్ తెలుసుగా, వార్ అండ్ పీస్, అన్నా కెరెనీవా లాంటి అత్యుత్తమ గ్రంథాలు ప్రపంచ ప్రఖ్యాతి వహించిన రష్యన్ రచయిత టాల్స్టాయ్ గురించి తెలియని వారు ఎవరుంటారు? అతడు రాసింది రచన, మాట్లాడింది కవిత, చెప్పింది వేదం అని సమకాలీకులే కాదు ఇప్పటికీ ప్రతివారు నమ్ముతుంటారు. సుమారు 100 వాల్యూమ్స్ దాకా రాసిన టాల్స్టాయ్ రచనల్ని రీప్రింట్ చేయడాన్ని రష్యన్ ప్రభుత్వం గర్వంగా స్వీకరిస్తుంది నవీన. భార్యతో అతడి దాంపత్యం ఎంత అపురూపంగా ఉండేదని, ఆ దంపతులకి డబ్బుకి లోటు లేదు. సంఘంలో పరపతి ప్రఖ్యాతి పుష్కలంగా ఉండేది. ఆ సుఖశాంతులు బ్రతికినంతకాలం అలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకోని క్షణాలు ఉండేవి కావు. అయితే టాల్స్టాయ్ ఆలోచన దృక్పథంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత తాను రాసిన పుస్తకాలని తానే ద్వేషించాడు. వార్ అండ్ పీస్ రాసిన టాల్స్టాయ్ యుద్ధాన్ని పేదరికాన్ని నిరసిస్తూ అలాంటి ఆలోచనల్ని జీర్ణించుకున్నవాడిలా తనదంతా లేని వాళ్ళకి ధారపోశాడు. చివరికి పేదరికంలో మునిగిపోయాడు. తన చెప్పుల్ని తానే చేసుకునేవాడు, తన గదిని తనే ఊడ్చుకునేవాడు, తన శత్రువుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ అతడి భార్య అభిరుచులు వేరు. డబ్బులో సుఖాన్ని వెతుకుతుంటే వ్యక్తిగత ఆస్తుల్ని అతడు దానం చేసేవాడు. దశాబ్దాల తరబడి ఇద్దరి మధ్య అపార్థాలు కక్షలు పేరుకొని ఇద్దరిని అశాంతికి గురిచేశాయి. తన పుస్తకాల్ని రాయల్టీ కాకుండా డబ్బు అనుకోకుండా ప్రచురణకిస్తే డబ్బుతో తప్ప సుఖం లేదనుకున్న ఆమె నల్లమందు తీసుకుంటానని, బావిలో దూకి చేస్తానని బెదిరించేది. ఆగారాయన. ఒక ఉదాత్త దాంపత్య జీవిత గాథని గుర్తు చేసుకుంటున్నట్లుగా, పెళ్ళయిన 48 సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్య ఎవరూ పూడ్చలేని అగాధం, శూన్యం. ఎప్పుడో ఓ వెన్నెల రాత్రి మనసు కుదుటపడ్డ సోనియా భర్త దగ్గరకు వచ్చి మోకాళ్లపై కూర్చుని భర్త ఒడిలో తలపెట్టుకుని ఏడుస్తూ 50 ఏళ్ల క్రితం తన గురించి భర్త రాసిన కవితల్లాంటి అపురూపమైన వాక్యాలను చదివించుకొని పులకించిపోయేది. కలలకి పీడకల లాంటి వాస్తవానికి మధ్య వెలితిని చెరుపుకోవాలని ప్రయత్నిస్తుండేది. అది తాత్కాలికమే. చివరికి 82 ఏళ్ల వయసులో భార్య సాధింపులకి వేధింపులకి తట్టుకోలేని టాల్స్టాయ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు.
ఓ రైల్వే స్టేషన్లో న్యూమోనియాతో దిక్కులేని మరణంతో కడతేరిపోయాడు. అతడి చివరి కోరిక తన భార్య తన శవాన్ని సైతం చూడకూడదని. సోనియా సైతం తన భర్త వయోగాన్ని భరించలేకపోయింది. తను చనిపోతూ తన భర్త మరణానికి తనే కారణమంటూ ఇద్దరు కూతుళ్ళకి చెప్పింది. కానీ లాభమేమిటి? అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న ఒక్కటే నవీన, ఇద్దరిలో తప్పెవరిది? మెటీరియలిస్టిక్గా ఆలోచించిన సోనియాదా, లేక తాత్వికంగా మారిపోయిన టాల్స్టాయ్దా? తను స్త్రీ అయినందుకేమో సోనియాకి అనుకూలంగా మాట్లాడింది నవీన. లక్షల కోట్ల మందిని తన రచనలతో ఇంప్రెస్ చేయగలిగిన టాల్స్టాయ్ తన భార్య విషయంలో విఫలం కావడం ఆయన పరంగా జరిగిన పొరపాటే అంటాను నేను. దాంపత్య నావా సుఖంగా ముందుకు సాగాలి అంటే బాధ్యత ఒక్కరిదేనంటావా నవీన? ఇద్దరిదీను. అప్పుడు టాల్స్టాయ్దే పొరపాటుని ఎలా అనగలవు? టక్కున అన్నారాయన. అలాంటప్పుడు నీ భర్త నిజంగా దుర్మార్గుడైనా ప్రపంచాన్ని ఎక్కువగా చదివిన నువ్వు అతడిని ప్రభావితం చేయలేకపోయావంటే అంగీకరిస్తావా? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. అసలు సుఖమనే పదానికి నిర్వచనం అనంతం మాత్రమే కాదు, అర్థం కానిది కూడా. విశ్లేషణ చెప్పుకుపోయారాయన. నీ భర్త నీకు అనుకూలుడిగా ఉన్నప్పుడు అది నీకు ఆనందం, అదే సుఖమనుకునే సంసారం, అదే సుఖానికి నువ్విచ్చే నిర్వచనం. నీ ఆలోచనలకి భిన్నంగా సంచరిస్తే అది దుర్మార్గం. ఇలా అంటున్నందుకు బాధపడకు. సోనియాలో ఎప్పుడో ఒకనాడు పశ్చాత్తాపపడే స్థితి నీకు రాకూడదని కోరుకుంటున్నాను. ఏ గత స్మృతిలో అతడిని కలవరపరుస్తున్నట్టుగా ఆగాడు నవీన. సాలోచనగా చూస్తూ ఉండిపోయింది ఏటో. ఉపాధ్యాయ ఇంతసేపు చెప్పింది ఏ ఉద్దేశంతో అయినా కానీ యోగేంద్ర గురించి మామూలుగా ఆలోచించే స్థాయికి ఆమె రాలేదు ఇంకా. మధ్యాహ్నం తర్వాత నవీన యూనివర్సిటీకి వెళ్ళింది తన రీసెర్చ్కి సంబంధించిన గైడ్ని కలవటానికని. బడలికిగా ఆలోచనల మధ్య కూరుకుపోయిన ఉపాధ్యాయ నౌకరు ఎవరో వచ్చారని చెప్పడంతో కళ్ళు తెరిచి చూశారు. ఎవరో వృద్ధురాలైన స్త్రీ నిలబడి ఉంది ఎదురుగా. ఎవరది? క్రమంగా ఎవరన్నది అర్థమవుతుంటే నిర్వికల్ప సమాధి లాంటి గతం నుంచి నెమ్మదిగా తేరుకుంటూ కళ్ళు చిట్లించి చూశారు. పగిలిపోతున్న ఏ మౌన స్వరాలు అతడిని యోగనిద్రలోంచి పైకి లేపి మనోవిపంచి చలిత లలిత హరిత కీర్తనల్ని గానం చేస్తుంటే దిగ్భ్రాంతిగా పైకి లేచారు. ప్రసూన కథ కొనసాగుతుంది.